కొడకల్లారా ఎవడన్నా టచ్ చేసి చూడండి, మా పాలమూరు బిడ్డలు అగ్ని కణికలై మానవ బాంబులై. నా కొడకల్లారా ఎవడన్నా మిగులుతే నేను చూస్తా అనుకుంటురేమో, తమాష చేస్తురేమో, వానో వీనో సందులల్లా సకల గుల పెట్టి ఏదో చేద్దామని ఒక్కనొక్కని పండ పెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ. ఎవడన్నీ ప్రభుత్వం మీదకి వస్తే ఎవరికైనా ఎప్పుడైనా ఏమైనా అన్యాయం మేము చేసినామా, ఇవాళ ఎందుకు 3 నెలలు 6 నెలలు ప్రభుత్వాన్ని పడగొడతామని ఇక్కడ కేడీ అంటుండు అక్కడ మోడీ అంటుండు, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఏమిటి దుర్మార్గం అని నేను అడుగుతున్నా. కేసీఆర్ ఎన్నికైతే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు, నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఎన్నికైతే 10 ఏళ్ళు ఆయన ఢిల్లీలో దర్బార్ చేలాయించవచ్చు. మరి ఇవాళ ఇందిరమ్మ రాజ్యం పేదోళ్ళ ప్రభుత్వం వస్తే 6 నెలలు కూడా ఉండనియారంట. ఇది ఎక్కడ న్యాయం, ఇది ఎక్కడ ధర్మం అని నేను అడుగుతున్నా. ఇది న్యాయమా మీరు ఆలోచన చేయండి. ఏం ఉద్దేశం, ఏం ఆలోచన? అక్కడ మోడీ అయినా ఇక్కడ కేడీ అయినా ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం 40% ఓట్లతోని గెలిచిన ప్రభుత్వాన్ని పడగొడతామంటే ఇది ప్రజాస్వామ్యానికి దేశానికి మంచిదా అని నేను అడుగుతున్నా. విఘ్నులు మేధావులు ఆలోచన చేయాలి. దుర్మార్గమైన రాజకీయాలను పాత్ర వేయాలి. ఎందుకు పడగొడతామంటుంది మా ప్రభుత్వాన్ని అంటే పార్టీ ఫిరాయింపులు, పార్టీలను చీల్చడం, ప్రభుత్వాలను పడగొట్టడమే మీ నీతి మీ జాతి అని నేను అడుగుతున్నా. ఒక పాలమూరు బిడ్డ, ఒక రైతు బిడ్డ ఇవాళ కుర్చీలో కూర్చుంటే ఉంటే చూసి ఓర్వలేకపోతుర్రా? ఏం మా పాలమూరు బిడ్డలకు అర్హత లేదా? మేము చదువుకోలేదా? మాకు హక్కులు లేవా? మేము ఈ రాష్ట్రంలో ప్రజలం కాదా? 4 కోట్లలో మేము లేమా? ఈ 4 కోట్ల ప్రజల కష్టాలలో మేము పోరాటం చేయలేదా? మేము తెలంగాణ ఉద్యమంలో లేమా? తెలంగాణ ఉద్యమంలో ఆ బేకార్ గారిని నుంచి పార్లమెంటుకు పంపించింది మేము కాదా? పాలమూరులో ఊరు లేదు, పార్లమెంటులో నోరు లేదు, అయినా బేకారోడు కరీంనగర్ నుంచి మన జిల్లాకు వలసి వస్తే మనం గెలిపించలేదా? మన మంచితనం చేతగంతనమా అని నేను అడుగుతున్నా మా యువకుల్ని. కొడకల్లారా ఎవడన్నా టచ్ చేసి చూడండి, మా పాలమూరు బిడ్డలు అగ్ని కణికలై మానవ బాంబులై. నా కొడకల్లారా ఎవడన్నా మిగులితే నేను చూస్తా అనుకుంటురేమో, తమాష చేస్తురేమో, వానో వీనో సందులల్లా సకల గుల పెట్టి ఏదో చేద్దామని ఒక్కనొక్కని పండ పెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ ఎవడన్నీ ప్రభుత్వం మీదకి వస్తే. ఇది ఆషామాసి అల్లాటప్పకు వచ్చిన వాళ్ళం కాదు బిడ్డ. నల్లమల అడవి నుంచి తొక్కుకుంటా ప్రగతి భవన్లో ఉన్న నిన్ను కంచెలు బద్దలు కొట్టి బజార్లకి ఇచ్చిన బిడ్డను బిడ్డ ఇక్కడి నుంచి వచ్చినోని తట్ట పని, పార పని, మట్టు పని ముంబాయి దుబాయి వలసలు పోవడే కాదు బిడ్డ, నీలాంటి వాళ్ళని కోతి తీసి బొంద పెట్టేది కూడా మాకు తెలుసు. ఆయన నల్గొండలో మాటల సందర్భంలో మా ఉత్తమన్న జానన్న ఎంకన్నా ఉండే మా జిల్లాల మొత్తం గెలుస్తామన్నారు. సంతోషమయ్యా మీరు ఎన్నన్నే గెలవండి, మా బిడ్డలు ఇంకొక సీట్ ఎక్కువ గెలిపిస్తారని చెప్పినా నేను. ఆయన నల్గొండలు చెప్పిన ఇవాళ మా ఎంకన్న వాళ్ళు 11 గెలిస్తే మా బిడ్డలు 12 గెలిపించారా? లేదా మరో రకంగా ప్రజలు మోసపోతారు. మొన్న కూడా మోసపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించాను. ఈరోజు 3 నెలల లోపలనే 100 రోజుల్లోనే ప్రజలు ఏం జరుగుతుందో మీకు తెలుసు. మీరందరు గ్రామాలలో ఉంటారు. ఏం మాట్లాడతామంటే మేము ఎక్కువ ఇస్తాం, మీకు 6 సందమామలు పెడతాం, 7 సూర్యులు పెడతాం అని మాట్లాడింది. రైతు బంధు 15,000 ఇస్తాం, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం కల్పిస్తాం. ఇవాళ నోటికి మొక్కాలే 420 హామీలు ఇచ్చిండు, బయలుదేరిండు. ఇవాళ ఏం మాట్లాడుతుండ్రు? రైతు బంధు అడిగితే చెప్పుతోను కొడతామంటాడు ఒక మంత్రి. నేను చెప్పిన బిడ్డ రైతుల చెప్పులు సైన బందోబస్తుంటాయి, దబ్బన వాళ్ళు అదే పనికి ఎత్తుకుంటే ఏమవుతుంది మీకు గతి అని కూడా నేను చెప్పిన. బందోబస్తు ఉండే ఆ రైతుల చెప్పులు. మంత్రిగా ఉన్న వ్యక్తి రైతు బంధు అడిగితే చెప్పుతోను కొట్టుకుంటాడు. ఇంకెవడో సన్నాసిగాడు కూడా అంటాడు. అంటే ఏందన్నట్టు?
ఇప్పుడు ఇన్న ముఖ్యమంత్రి ఆయనను 6 గ్యారంటీలు ఇవ్వయా, కరెంట్ ఎందుకు మాయమైందా, నీళ్ళు ఎందుకు మాయమవుతున్నాయని అడిగితే ఆయన నేను పండబెట్టి తొక్కుతా, పేగులు మెడలేసుకుంటా, పెండ ముఖానికి రాసుకుంటా, చీరుతా చంపుతా, మానవ బాంబునైతా మట్టి బాంబునైతా అని మాట్లాడతాడు. ఇంత అసహనమా ఒక ముఖ్యమంత్రి మాట్లాడవలసిన భాషనా? ఇది పద్ధత? తెలంగాణ రాష్ట్రానికి సమాజానికి ఇది ఒక గౌరవమా? దయచేసి ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ కరీంనగర్ గడ్డ నుంచి యావత్తు తెలంగాణ ప్రజానీకరికి నేను పిలిపిస్తా ఉన్నా. తెలంగాణ ముఖ్యమంత్రి అంటే తెలంగాణ మాట్లాడే మాటలు, ఆ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు. ఎవరన్నా ముఖ్యమంత్రి పదవులు ఉన్న వ్యక్తి మేము మానవ బాంబులం అవుతామని మాట్లాడచ్చునా? మాకు మాట్లాడరాదా? తిట్టానంటే తిట్టు తక్కువనయా? ఇవాళ గీయాలకు మొదలు పెడితే రేపు గీయాల దాకా తిట్టచ్చు. నేను మాట్లాడినా, తెలంగాణ ఉద్యమంలో మాట్లాడినా, తెలంగాణ వ్యతిరేకించిన వాళ్ళను దద్దమ్మలు అన్నా, సన్నాసులు అన్నా, సమైక్యవాదం, సమగ్రాభివృద్ధి అంటే సన్నాసులారా ఏది రాని మాట్లాడినా. కానీ ఈ విధంగా 15 ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు నా నోటి నుంచి ఒక్క రోజన్నా ఒక సందర్భంలోన్నా ఇటువంటి దురుసు మాటలు మీరు విన్నరా? దయచేసి ఆలోచన చేయాలి. నేను చెప్పే చాలా సీరియస్ మాట. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం, 15 బ్రహ్మాండమైన పాలన చేసినాం. మీ అందరికీ తెలుసు తెలంగాణ వచ్చినాడు కొత్త కుండల ఈగదు వచ్చినట్టు. దిక్కు దిశ లేదు, బడ్జెట్ ఎందో తెలియదు, కరెంటు లేదు, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, మంచినీళ్ళకు అన్నమో రామచంద్ర, రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్మికుల ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు, అప్పుల బాధ భరించలేక ఒక భయంకరమైన పరిస్థితులలో ఈ రాష్ట్ర ప్రజలు నన్ను ముఖ్యమంత్రి చేసిన మీరందరూ కలిసి నేనేమని అన్ననా? ఆంధ్ర వాళ్ళు మోసం చేసిపోయినారు, డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అని నా నోట్ల నుంచి చెప్పడం మీరు విన్నరా? లంకె బిందెల కోసం వచ్చినామని అన్ననా? ఎవడన్నా ముఖ్యమంత్రి లంకె బిందెలని మాట్లాడచ్చునా? నీకు ఏ పరిస్థితి దొరికిందో ఆ పరిస్థితి మీద ముందటికి ఒక మార్గం వేసుకొని ఎట్లా దాన్ని చక్కగా చేయాలో చేయాలి. మొన్నటిదాకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, 15 పనిచేసినాం. ఎస్, ప్రజలు మీకు ఇచ్చిన మాకు అభ్యంతరం లేదు, మాకంత ఈర్ష కూడా లేదు. నువ్వు మాకన్నా కుడిచేయి పనిచేయి, మాకన్నా మంచిగా పనిచేయి, మంచి పేరు తెచ్చుకో, మేము పోటీ పడేటట్టు చూసుకో, మాతో పోటీ పడేటట్టు చూసుకో. కానీ ఈ సీరితము, పండబెట్టి తొక్కుతాము, రైతు బంధు అడితే చెప్తూను కొడతాము, ఒక్క మాట దయచేసి మీరు ఆలోచన చేయాలి. నేను అహోరాత్రాలు కష్టపడి నా రాష్ట్రం భారతదేశానికి తలమానికం కావాలి, ఇక్కడ కరెంటు బాధ పోవాలి, నాకు రెండు విషయాలు అయితే నాకు అర్థమైతే లేవు. చాలామందిని అడిగిన నేను ఇదేం కథరా భయని, మంచినీళ్ళు భగీరథ ప్రయత్నం చేసి 2-3 నెలలు రాత్రి నిద్ర లేకుండా రాత్రి 3 గంటల వరకు కూడా పనిచేసి ఒక అద్భుతమైన పథకం రూపకల్పన చేసి మంచి సోర్సుల దగ్గర పెట్టి నేను ఒక ఛాలెంజ్ చేసిన అసెంబ్లీలో మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఈ 5 ఏళ్లలోపు 14 నుంచి 19 వరకు ఈ టర్మ్ లోపల భగీరథ నీళ్లు తెచ్చి ఇంటింటికి నల్లా పెట్టి నీళ్లు ఇయ్యకపోతే మేము మళ్ళీ అసెంబ్లీ నిలవడం ఓట్లు అడగా అని చెప్పి నేను శపథం చేసిన శాసనసభలో. అదే పద్ధతిలో తెచ్చి ప్రతి ఇంటికి ఆదిలాబాద్ గోండుగూడెములు, నల్లగొండ లంబాడి తండాలు అందరికి కూడా వచ్చే విధంగా ప్రతి ఇంటికి నల్లా ఇచ్చి బ్రహ్మాండంగా మంచినీటి సరఫరా చేసినాం. ఇప్పుడున్న ప్రభుత్వానికి ఆ పథకం నడిపే తెలివి లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఇలా మిషన్ భగీరథల సమస్యలు వస్తూ ఉన్నాయి? అదేవిధంగా రెండవది కరెంటు. మీ అందరికి తెలుసు నేను ముఖ్యమంత్రి అయినాడు కరెంటు ఎట్లా ఉండే, ఏడాది నర్థం లోపల దాన్ని బాగా చేసి రెప్పపాటు సెకండ్ పార్ట్ కరెంటు పోకుండా రాష్ట్రంలో అన్ని వర్గాలకు కరెంటు ఇచ్చినాం. పోచారం శ్రీనివాసరెడ్డి గారు నా పక్కనే ఉన్నారు, ఆనాడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండిరి.
ఆయనకు నేను లక్ష్మీపుత్రుడు అని పేరు పెట్టుకున్నా. ఆయన కాలంలోనే 24 గంటలు రైతులకు ఫ్రీ కరెంట్ వచ్చింది, రైతు బంధు వచ్చింది, కరెంటు కరోనా వచ్చి కాటేస్తే కూడా నేను వేరే ఎవో ఆపినా కానీ రైతు బంధు ఆపలే. వ్యవసాయం జరగాలి, గ్రామాలు నిలబడాలి, రైతాంగం నిలబడాలని కరోనా వచ్చి బాధ పెట్టినా, ఖజానాల డబ్బులు లేకున్నా, అప్పో సప్పో చేసైనా సరే రైతు బంధు ఆపలే. ఇలాగా రైతు బంధు ఏ శాతం అయితే లేదా? కేసీఆర్ అటు జర్ర ఇటు ముఖం మలగంగరే కట్క బంద్ చేసినట్టు కరెంటు బంద్ అవుతుందా? మేము చేసిన దాన్ని 9 ఏళ్ళు ఇచ్చిందాన్ని ఈ చవడ దద్దమ్మలకు ఇస్తలేదా? దయచేసి ప్రజలు ఆలోచించాలి. ఇలా మళ్ళీ మీరు కాంగ్రెస్కే ఓటేసిన అనుకో, ఏమంటారు? మేము రైతు బంద్ ఇవ్వకున్నా, కరెంటు ఇవ్వకున్నా, మోటార్లు గాలబెట్టినా, నీళ్ళు సరిగా తెచ్చి రైతుల పొలాలు ఎండబెట్టినా, మళ్ళీ మాకే గుద్దిను మాకే ఓటేసిండ్రు అంటారు. 6 గ్యారెంటీలు 3 గ్యారెంటీలు అన్నిటికన్నిటికీ ఎగనామం పెడతారు. ఇది కాంగ్రెస్ చరిత్ర, మీరు చూసిందే. ఇప్పుడే చెప్పిన వినోద్ కుమార్ గారు ఇదే అత్యవసరం, బీఆర్ఎస్కి ఎంపీలు ఎందుకంటే ఈ టైంలోనే మీరు కర్రు కాల్చి చురుకు పెట్టకపోతే నిర్లక్ష్యం వచ్చేస్తుంది, అహంకారం పెరిగిపోతుంది. ఇప్పుడు చెప్పుతోని కొడతా అంటాడు, రేపు నిజంగానే కొడతాడు. ఆ విధంగా మోసపోదామా? లేదు బీఆర్ఎస్ గులాబీ జెండా ఎగిరేసి బ్రహ్మాండంగా మన ఎంపీలను గెలిపించి ముందుకు పోదామా? తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. ఏం చేద్దాం, ఏం చేద్దామండి? గులాబీ జెండా ఎగిరేద్దామా? ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంత బలంగా గులాబీ జెండా ఎగిరితే ప్రజల పక్షాన కాపలాదారులుగా ఇంతకుముందే వినోద్ గారు చెప్పినట్టు బ్రహ్మాండంగా ముందు పోతాం. ఇంతకుముందు వినోద్ గారు చెప్పినారు, కరీంనగర్ పార్లమెంట్ కాబట్టి నేను చెప్తా ఉన్నా, భారతదేశంలో ఎన్ని జిల్లాలుంటే అన్ని జిల్లాలకు ఒక్కొక్క జిల్లాకు నవోదయ పాఠశాల ఇవ్వాలనేది